నిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి. తప్పకుండా మా అందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో. కాబట్టి ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఇవాళ నాయకులు తీసుకున్న నిర్ణయానికి మనందరం శివందరిగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీల్లో చాలా పటిష్టంగా ఉన్నాయి, అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి, అట్లాగే యూనిట్ క్లస్టర్ బూత్ ఆ విధంగా బాంబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దగ్గర దగ్గర 63% ప్రజలు మన ఏదైతే ఓటీపీ ఇచ్చి మనతో భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ఎదిగల్లో. బట్ అందరం కూడా ఏదైతే గతంలో కోడి శివాకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు. ఆయన మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చాం, ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది. దగ్గర దగ్గర 15 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 19-20 రోజుల ముందు నేను రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ రోజు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తను కానీ పక్కన తప్పించకుండా బయట పార్టీలకు పోనివ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇద్దరులో ఒకటి మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది, ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది, అయినప్పటికీ కూడా అన్ని సమాన